ఏం రాజు మీరు గుర్తించండి ఇప్పుడు ఇంతమంది మీడియా మిత్రులు తెలంగాణ ఉద్యమకారులు మీరందరూ గుర్తించినట్టేనా మీరందరూ ఇప్పుడు మీరు కూడా ఈ తెలంగాణ పౌరులే కదా ఉద్యమంలో మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు పాల్గొన్నారు కదా ఉద్యమం సందర్భంగా ఎవరు ఏ వైపున నిలబడ్డారో మీరే ప్రత్యక్ష సాక్షులు కదా రేపు మీ పిల్లలకు వాళ్ళ పిల్లలకు మీరు ఏం చెప్తారు ఏం చెప్పదలుచుకుంటారు మీరు మీరు వేరే నేను వేరే కాదు మీరు చేసేటప్పుడే నేను తెలంగాణ ఉద్యమం చేస్తే మీరు దెబ్బలు తిన్నప్పుడు మేము దెబ్బలు తింటుమి కాబట్టి తెలంగాణ ప్రజలకు స్థిరమైన అభిప్రాయం ఉండొచ్చు విజ్ఞప్తులు ఇచ్చేవాళ్ళు ఎట్లాగో విజ్ఞప్తులు ఇస్తారు దాన్ని మనం తప్పెట్లా పడతాం కాంగ్రెస్ పార్టీ గుర్తించింది కాబట్టి ప్రజలను కొన్న ప్రభుత్వం ఉండాలని ఈ విధానాన్ని తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని తేకంటే ముందు రెండేళ్ళు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మేము చర్చలు చేసి ఒక బెస్ట్ ప్రాక్టీస్ను తీసుకొచ్చినాము ఈ ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి స్వతంత్రాన్ని ఇవ్వాలని గుర్తించిందే కాంగ్రెస్ పార్టీ దానికోసం కొట్లాడిందే కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా స్వతంత్రం సాధించిందే కాంగ్రెస్ పార్టీ సాధించిన స్వతంత్ర భారతదేశంలో 564 యూనియన్స్ కింద ఉన్న దీన్ని మొత్తం ఒక కొలిక్కి పట్టుకొచ్చి ప్రజాస్వామిక దేశంగా చేసిందే కాంగ్రెస్ పార్టీ ఆ ప్రజాస్వామిక దేశాన్ని పరిపాలించడానికి ఏ విధానాలు తీసుకోవాలనే దాని మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చైర్మన్కు ఒక కమిటీని నియమించి కొన్ని సంవత్సరాలు అందరి సూచనలు సలహాలు తీసుకొని ఇప్పుడు సెంట్రల్ హాల్ అంటాం కదా ఆ సెంట్రల్ హాల్ అప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కింద అందరి మేధావులను పిలిపించి అక్కడ చర్చలు చేసి వాటన్నిటిని నిఘంటువులుగా అక్కడ వాటిని ఆర్కీవ్స్లో దాచిపెట్టి అందులోకి వెళ్ళి సారాంశం తీసుకొని రాజ్యాంగం రాసినాం సో కాంగ్రెస్ బాధ్యతాయుతంగా వ్యవహరించింది కాబట్టి ఫోర్త్ ఎస్టేట్ కింద మీడియా ఉండ్రు జర్నలిస్టుల కింద మీరుండ్రు మీరు ఇక్కడికి వచ్చి బహిరంగంగా మమ్మల్ని ప్రశ్నించగలుగుతుండ్రు